వెల్కమ్ చౌకేంద్ర గారు. అన్రిలీజ్ ద పులి. Yes. Yeah. ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీ కోసం యుద్ధం తప్పకుండా చేసి ఉండొచ్చు, సో మాతో ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చు కదా. అంటే ఫ్యామిలీతో యుద్ధం చేయలేదండి, అంటే ఫ్యామిలీకి అగేన్స్ట్గా యుద్ధం చేస్తానే వచ్చాను. అంటే ఫస్ట్ స్కూల్లో పాస్ అవడం ఒక యుద్ధం, కానీ ఫెయిల్ అయ్యేవాడిని, సో అది ఇంటి వాళ్ళ దగ్గర కప్పడానికి ఒక యుద్ధం. సరే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేదు, ఫెయిల్ అయ్యి అదే క్లాస్లో ఉన్నానని వాళ్ళందరి జనాలకి తెలియకుండా ఏదో మాయ చేయడం ఒక యుద్ధం, అదొక. సో అలా యుద్ధాలు చేస్తూనే ఉండేవాడినండి. కానీ నేను ఇలా చేస్తున్న టైంలో ఆడు మాత్రం పాస్ అయిపోతూ బాగా చదివేవాడండి చైతన్య. సో ఆయన ఇంటి వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోండి అనడం, అది మనలో మనతో ఒక యుద్ధం చాలా అండి. తను చూసి నేర్చుకో నేర్చుకో చూడు చిన్నోడు ఎంత ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు అని చిన్నప్పటి నుంచి చార్చారండి ఏంటంటే నాకు. ఓకే, సో అలాంటి యుద్ధాలు చేశారు కాబట్టి ఈరోజు మాకు రానా గారు ఒక సూపర్ హీరో ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అంటే మా అందరికి ఎంతో మందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్ హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మాత్రం ఇన్స్పిరేషనల్ హోస్ట్, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బెస్ట్ విషెస్ టు ద మూవీ. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలండి, చైతన్య నాకు ఏ వయసు తెలుసో ఆల్మోస్ట్ నాకు కృష్ణ కూడా అదే వయసు నుంచి తెలుసు అండి. అండ్ చైతన్య ఫ్రెండ్ మద్రాసులో. ఇద్దరు వ్యక్తులకి టాప్ టెక్నీషియన్స్, ది యాక్టర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఒక క్లోజ్నెస్, ఒక బాండ్ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని వస్తుంది. అండ్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద సాంగ్స్, యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద టీజర్స్, ఇన్ అ పోస్టర్ లైక్ దిస్. సో ఐ నో దిస్ డెఫినెట్లీ మీ అందరికీ సెప్టెంబర్ 8th ఒక వెరీ 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 కూల్ ఫిల్మ్ రాబోతుంది. అండ్ ఐ వాంట్ విష్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యు ఆల్, ఫస్ట్ కృష్ణ, ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు ద మూవీస్ మై ఫ్రెండ్. అండ్ చైతన్య, నాకు నేను చాలా సెల్ఫిష్ ఫీల్ అవునండి, కానీ ఎక్కడ నా లైఫ్లో సెల్ఫిష్నెస్ లేదంటే ఆడ దగ్గరే. నాకు నా సినిమాలు నా సోది ఎంత ముఖ్యమో, చైతన్య సినిమా అంటే దానికన్నా ఎక్కువ ముఖ్యం అండి. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్, సారీ ఆఫ్టర్ బాహుబలి. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఇన్ ద టీమ్, సాయి గారు ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ గుడ్ లక్. ఇలాంటి కొత్త సినిమాలు కాన్స్టెంట్గా తెస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ నాథన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ రైటర్స్ దట్ ఐ ఇంటరాక్టెడ్ విత్ అండి. సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ గైస్, సీ యు ఇన్ ద మూవీస్ ఆన్ సెప్టెంబర్ 8th. సార్ సార్ బిఫోర్ యూ లీవ్ సార్, ఒక్కసారి మీరు ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ ఎలా చేస్తారో చూడాలను సార్. ఆ స్పెషల్ గెస్ట్ గారు వెనకాలనే ఉన్నారు, అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ సురేష్ బాబు గారు. నిజం వచ్చారా? Yes. మీరు పిలవండి సార్, వచ్చారా లేదో మాకు కూడా తెలియదు. ఒక్కసారి మీరు పిలిస్తే వస్తారేమో. Ladies and gentlemen, put your hands together for the father of the greatest son, D. Suresh Babu. Father of a greatest son. What a line it is. Let's welcome D. Suresh Babu garu onto the stage. Yeah. Sir, please welcome on stage, sir. What a fabulous son you have. A few words about your son and your nephew. This team I know very closely. Chaitanya, Niket, I saw them work and they are very, very, very good, hard-working boys. Then Karthikey also came. Sai brought them all together. And they're making a film with my nephew. So I only have all the best for all of them. And I wish this film does extremely well. The story writer, I heard David is also here. Vivek Sardi. So they've all worked quite hard. And I wish them all the best.